నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఈవీఎంలపై అన్ని పిటిషన్లు తిరస్కరించిన సుప్రీంకోర్టు, అభ్యర్థులు కోరితే పరిశీలనకు అవకాశం ఇవ్వాలని వ్యాఖ్య. రాజీనామా పత్రంతో గన్ పార్కుకు హరీష్ రావు, హామీలు నిజమైతే సీఎం ఎందుకు రావట్లేదని ఆక్షేపణ. పంద్రాగస్టులోగా రుణమాఫీ చేస్తామని పొన్న పునరుద్ఘాటన, భారా సహాయంలో ఇచ్చిన హామీ సంగతిందంటూ ఎదురుదాడి. రాష్ట్రంలో జోరుగా లోక్సభ అభ్యర్థుల ప్రచారం, ర్యాలీలు ఇంటింటికి తిరుగుతూ ఓట్ల వేట. పదమూడు రాష్ట్రాల్లో 88 ఎంపీ సీట్లలో రెండో విడత పోలింగ్, బెంగాల్లో భాజపా టీఎంసీ శ్రేణుల మధ్య స్వల్ప ఉద్రిక్తత.